శంకర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ క్రియేటివ్ జీనియస్. ఈ ఆటోమొబైల్ డిప్లొమా హోల్డర్ వెండితెరపై సృష్టించిన అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో. రీసెంట్ గా రామ్ చరణ్ తో RC15 వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాడు శంకర్. అండర్ వాటర్ థీమ్ తో విజువల్ వండర్ గా రామ్ చరణ్ తో ఓ హాలీవుడ్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. RC15 ని నిర్మిస్తున్న దిల్ రాజు మరొక పాన్ ఇండియా మూవీని శంకర్ NTR కాంబోలో నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని కొలగొట్టడం ఖాయమంటున్నారు NTR ఫ్యాన్స్. ఇలా వరుసగా శంకర్ తో సినిమాలు చేయడానికి క్యూ కొడుతున్నారు టాలీవుడ్ మేకర్స్. హిందీ తమిళ అగ్ర నిర్మాతలకు శంకర్ డేట్స్ చిక్కకుండా తెలివిగా ఆయన డేట్స్ ని లాక్ చేసేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. శంకర్ అంటే ఒకప్పుడు భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడు. తమిళుడైన శంకర్ కి తొలి చిత్రం జెంటిల్మెన్ కి అవకాశమిచ్చిన కేటీ కుంజుమోన్ మలయాళ నిర్మాత. అతడే రెండవ చిత్రం ప్రేమికుడికి కూడా అవకాశమిచ్చాడు. మూడో చిత్రం భారతీయుడిని నిర్మించిన నిర్మాత తెలుగువాడైన AM రత్నం. ఇతనే బాయ్స్ చిత్రాన్ని నిర్మించాడు. ఒకే ఒక్కడిని స్వయంగా శంకర్ నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన తర్వాత తమిళ నిర్మాణ సంస్థ అపరిచితుడు నిర్మించింది. తనని అక్కున చేర్చుకున్న తెలుగు ప్రేక్షకులన్నా నిర్మాతలన్నా శంకర్ కి ఎంతో అభిమానం. శంకర్ లాంటి జీనియస్ డైరెక్టర్ తోడైతే టాలీవుడ్ పాన్ వరల్డ్ వండర్స్ ని క్రియేట్ చేయటం ష్యూర్.